కార్యక్రమం సమాజాన్ని ఉద్దేశించి చాలా ఉదార స్వభావంతో చేస్తున్నటువంటి ప్రే సొసైటీ చేస్తున్నటువంటి చాలా ఉదార స్వభావంతో చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది ఎందుకంటే ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నారు అకామిడేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తున్నారు స్వామీజీలు రప్పిస్తున్నారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు అంచేత ఇటువంటి సొసైటీలు ఉంటే సమాజం కూడా బాగుపడుతుంది ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే కొంతమంది మహత్ములు ఉంటారు ఏ కోణంలోనో ఏ మూలనో ఉండిపోతారు వాడు తర్వాత అయితే ఇప్పుడు పత్రిజీ గారు బయటకు వచ్చి దీన్ని బయట పెట్టి సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు కామన్ మ్యాన్ కామన్ కామన్ మ్యాన్ అందరితోటి కూడా అవతల వారు నమస్కారం చేస్తే ఈయన పాదాలు నమస్కారం చేసేస్తారు మా మనకు కొంచెం నీలాగా ఉంటుంది ఎందుకంటే అతను ఏ విధమైనటువంటి అహంకారం లేకుండా నిరాడంబరంగా యోగి కర్మలు చేస్తున్నారు అది మన చూపిస్తున్నారు మనము కూడా చూసి నేర్చుకొని చేయటం మంచిది ఎక్కువసార్ని అహంకారం ఉన్నా పనికిరాదు తను బ్రహ్మం అయ్యి ఇతరులను బ్రహ్మం చూస్తున్నారు మనకు కూడా ఆ అహంకారం తీసేస్తున్నారు ఎందుకంటే మనం నమస్కారం ఆయనకు చేస్తే ఆయన మనకు పాదాలకు నమస్కారం చేసేస్తారు అంటే ఎంత నిరాడంబరంగా ఉంటున్నారో అలా ఈక్వల్ అన్నటువంటి భావన వారిలో ఉంది అంచేత దాన్ని మనం కాదనిలేము నేను ఆ రోజు అనుకున్నాను ఎందుకంటే నిరా నిరాడంబరత ఉంది అంత సమాన భావం వారిలో ఉంది సమాజ సేవ చేస్తున్నారు ఎనలేని సేవ చేస్తున్నారు ఎందుకంటే ఎంతో జనాల్ని మార్పిడి చేస్తున్నారు ముందు ఏంటంటే ఈ ఆహార నియమం అన్నటువంటి దానిలోనికి నాన్ వెజిటేరియల్ తినకుండా ఇటు డైవర్ట్ చేస్తున్నారు దాని మీద శ్వాస పైన దేశ వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు అయితే దానికి ఏంటంటే రాపిడ్ ఇంకా పెడితే ఇంకా మరీ మంచిది బంగ్ అది సువర్ణానికి పరిమళం అబ్బినట్టు దాని పరాదా క్యారెక్టర్ బయటపడిపోతుంది అది ద్రాపిడ్డీ కూడా మేము చేస్తున్నాం నిష్ఠాన్న ప్రక్రియని శ్వాస పైన జాసన్న ప్రక్రియని మేము చేస్తున్నాం ఎందుకంటే శ్వాస పైన జాస వేరు నిష్ఠ దాన్ని ఏమన్నా ఏమంటాడంటే చూపు మనసునంటే చూడల శుద్ధి అని అంటారు చూపు నిలుపకున్న సుఖం ఎందుకు కనరాదు నువ్వు ప్రపంచంలో ఎక్కడ మనసు పెట్టు చూపు పెట్టు నీకు సుఖం కనపడదు దేని చూసినా సరే చూపు నలుపు నిలుపకున్న సుఖం ఎందుకు కనరాదు మనసు నిలుపుకున్న మమత పెడదు చూపు ఎప్పుడైతే నిలబెట్టామో మనసు కూడా అక్కడ పెట్టాలి చూపు మనసునంటే చూడరా శుగ్గా అని విశ్వత అభిరామ వినురవేమని వేమన్న గారు ఉపద్యంలో చెప్తారు కాబట్టి వేమన్న చెప్పింది వేదాంతం అట్లా ఈ ప్రక్రియ చాలా మంచిది ఎందుకంటే నిష్ఠని మేమంటాము శ్వాసపైన ధ్యాన ధ్యాస అంటారు అనాపాన సతి అంటే కూడుట అంటే ఆటోమేటిక్గా ప్రాణశక్తి వృధానికి లేస్తుంది అన్న అయితే మేము చెప్పేది ఏంటంటే దాన్ని లేపుతాము తట్టి లేపుతాము అపానన్న కిందికి పెట్టి దాన్ని నొక్కి పైకి లేపుతాము ఇప్పుడు చూడండి ఫుట్బాల్ ఏమైనా కిందికి కొడితే పైకి ఎగురుతుంది అట్లాగే నిద్రానమైనటువంటి కుండలనే శక్తిని ప్రాణశక్తి ద్వారా తట్టి లేపాలా స్వరం ఓదాలా ఇప్పుడు పాముని నాకు పాము ఉంటుంది దాన్ని స్వరకారుడు ఏం చేస్తాడు స్వరం ఉత్తాడు దాంతో స్వరంతో పొడుస్తాడు అది బుస్సు లేసి ఆడుతుంది అలాగే మన లోపల నిద్రానమై ఉన్నటువంటి జగన్మాత వెన్నుపాములోంచి పైకి లెగిసి పైకి వస్తుంది సహస్రారాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది దానికి కొన్ని చిట్కాలు ఉంటాయి మహర్షులు కూడా చెప్పారు కొన్ని గుప్తాసనం అని ఇట్లాంటివి ఉంటాయి దానికి కొన్ని మెలకులు కూడా ఉంటాయి ప్రాణాయామం ద్వారా ఆ ప్రాణశక్తిని ఆ జగన్మాతను ఊర్ధకుండలని చేయడానికి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి ప్రాణానికి మనస్సుకు విడదైన సంబంధం ఉంది ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా అయ్యే పని కాదు ఎందుకంటే శాస్త్రం తీరీ తెలుస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే తీరీని మనం జ్ఞానం కింద పొందాం విజ్ఞానం కింద రాదు జ్ఞానమే అయిపోతుంది అంటే పాండిత్యం ఉంటుంది ఆ పాండిత్యం బ్రహ్మోపాసనకు ప్రతిబంధకం పాండిత్యం ఉండొచ్చు పాండిత్యం ఉన్నందువల్ల విషయం వివరణకు వస్తుంది కానీ పండి పాండిత్యాన్ని స్వానుభవంలో పెట్టుకోవాలి విజ్ఞానం కింద మార్చుకోవాలి అందుకు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నారు భగవద్గీతలు జ్ఞానం కావాలా విజ్ఞానం కూడా కావాలా విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం జ్ఞానం అంటే శాస్త్రజ్ఞాంగ జ్ఞానం శాస్త్రజ్ఞాని జ్ఞానం ఉన్నవాళ్ళు కోకొలాలు ఉన్నారు ఇది నా అనుభవాన్ని శాస్త్రాన్ని సమన్వయం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు దానికి స్వామి రామతీర్థంతో ఒక మాట ఇంగ్లీష్లో చెప్పారు రామతీర్థ చాలా గొప్పవారు ఆయన్ని మా స్వామీజీ కూడా లైక్ చేస్తారు ఇష్టపడతారు శివ శివానందపురం గారు పెబుల్ ఆర్ మనీ డైమండ్స్ ఆర్ వెరీ రేర్ బట్టుబోతారు స్టోన్స్ అంటారు డైమండు రాయే గుల్కరాళ్ళు రాలే డైమండ్స్ ఆర్ వెరీ రేర్ అంటారు స్వామి రామతీర్థ బట్ బట్టుబోతారు స్టోన్స్ రెండు రాలేనప్పటికీ కూడా డైమండ్స్ ఆర్ వెరీ రేర్ డైమండ్ లాంటి వాడు జ్ఞాని అంచేత వారు వారు చాలా గొప్ప విషయం చెప్పారు వారు కూడా మంచి సాధన ఉండేవారు స్వామి రామతీర్థం అంటే శివానంద పరమహంస గారు చాలా ఇష్టపడేవారు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే అని మనకు వేమన్న గారు కూడా ఒక పద్యం చెప్పారు ఇంకొక దగ్గర ఏమంటారంటే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరువు కానలేక ముక్తి ముక్కులోన గాలి ముక్తికి మార్గము ఇషదాభిరామం నిర్వహమం అది చిన్న వైద్యంలోనే ఆయన సృష్టి రహస్యాన్ని కూడా చెప్పేస్తారు మరి గాలిలోనే పుట్టాం కదా మరి మనము ప్రాణశక్తి ద్వారా కదా నాన్న గర్భస్థ శిశువుగా మనం పెరిగాము గాలి వల్లే కదా వచ్చి ఉత్పత్తి అయింది అవి అనువు మరి ఈరోజు పెరగడం కూడా మనం వల్లే కదా నిలబడ్డం అది లేకపోతే అటు తీసేస్తారు కదా మరి అది లయమైపోవడానికి కూడా ఇది లేకపోతే అయిపోతుంది కదా తెలుగు కానలేక అన్నారు మరి అంతే కదా మన లోపటే ఉంది గాలి ఆడుతుంది దీన్ని అజప గాయత్రి అన్నారు అవుట్ సైడ్కి వచ్చేస్తాను కానీ ఇన్ సైడ్కి వెళ్ళే మార్గం తెలవక కొట్టిమిట్టాడుకుంటున్నాం ఆ ఇన్ వెళ్ళే మార్గం తెలియాలి హలో ఫ్రెండ్స్ పిఎంసీ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి